వృక్ష రూపంలో కొలువైన నరసింహస్వామి దివ్యక్షేత్రం ఎక్కడుందో తెలుసా? దేవుడు ఇందుగలడందు లేడని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే గలడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై ధర్మ పరిరక్షణకై శ్రీ మహావిష్ణువు రకరకాల అవతారాలు ఎత్తి మానవాళిని సమస్త భూమండలాన్ని కాపాడుతూ ఉన్నారని హిందువుల నమ్మకం. అటువంటి విష్ణువు అవతారాల్లో ఒకటి నరసింహ అవతారం. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుకోవటానికి, హిరణ్యకశపుణ్ణి శిక్షించటానికి విష్ణుడు ఎత్తిన అవతారం నరసింహుడు. ఈ నరసింహ అవతారం ఎంతో విశిష్టతను సంపాదించుకుంది. అయితే ఈ నరసింహస్వామి వృక్ష రూపంలో కొలువైన భక్తుల పాలిట కొంగు బంగారంగా పిలువబడుతూ పూజలను అందుకుంటున్నాడు. ఆ దివ్యక్షేత్రం 5వ శతాబ్దానికి చెందినదిగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అందమైన కృష్ణా తీరాన వెలిసిన దేదీప్యమానమైన నరసింహ క్షేత్రం రాయచూర్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో మన్వి అనే చిన్న నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పారా అనే గ్రామంలో నరసింహస్వామి వృక్ష రూపంలో పూజలను అందుకుంటున్నారు. స్థల పురాణం ప్రకారం ఇక్కడ కార్పార ఋషి ఘోర తపస్సు ఫలితంగా నరసింహస్వామి ఒక వృక్ష రూపంలో అశ్వత రూపంలో దర్శనమిచ్చారని తెలుస్తోంది. ఈ క్షేత్రం కార్పార నరసింహ క్షేత్రంగా కాలక్రమంలో అది కొప్పారాగా మారిందని తెలుస్తోంది. ప్రక్కనే ఉన్న కృష్ణమ్మ తల్లి ఒడిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సకల కష్టాలు రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. కోరిన కోరికలు నెరవేర్చే తండ్రి నరసింహుడు. నరసింహ జయంతికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కృష్ణానది ఒడ్డున కొలువైన ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్కసారి అయినా చూడాలని, దేవదేవుని అనుగ్రహం పొందాల్సిందేనని స్వామివారిని దర్శించుకున్న భక్తులు చెప్తుంటారు.